సమయంలో అనుకోకుండా అమ్మాళ్ళింటికి రావాల్సి వచ్చిందని చెప్పాను కదండి. అమ్మాళ్ళింటికి ఎందుకు వచ్చామో ఏంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే మీరు అడిగిన డౌట్స్ కూడా క్లారిఫై చేస్తానని చెప్పాను కదండి. వాటి గురించి మాట్లాడుతూ ఈ వీడియోలో కూడా చాలా విషయాలు మీకు షేర్ చేస్తాను. అమ్మాళ్ళింటికి వచ్చే దారిలో చిన్న వాటర్ఫాల్స్ ఉంటుందండి, అక్కడికి పిల్లల్ని తీసుకొని సరదాగా వెళ్ళాము. ఆ వీడియో మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఎండ్ స్క్రీన్లోను డిస్క్రిప్షన్లోను ఇస్తాను, చూడండి. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుందండి, వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు అమ్మాళ్ళింటికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే వ్యవసాయానికి సంబంధించి చేలో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయండి. ముఖ్యంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చేలో విపరీతంగా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగిపోయింది. వరి చేలో కూడా కలుపు మొక్కలు పెరిగిపోయాయి. ఆ పనులన్నీ చేయించడానికి మళ్ళీ ఊరు రావాల్సి వచ్చింది. ఇక్కడ మీకు కనిపించేది జీడి మామిడి తోట అండి. ఆ తోట కనిపించకుండా తోట మొత్తం పిచ్చి మొక్కలతోనే నిండిపోయింది. అందుకని ఆ మొక్కల్ని చంపడానికి ఫస్ట్ చేలో ట్రాక్టర్తో దుక్కు దున్నించేశాము. చేలో వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నా సడన్గా వర్షం వచ్చినా కొంతసేపు సేద తీరడానికి చేలో ఇలా తాటాకులతో చిన్న పాక కట్టుకున్నామండి. అంటే ఫస్ట్ నుండి చూసేవాళ్ళకి తెలుసు కానీ కొత్తగా చూసేవాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నానండి. ఫస్ట్లో మీకు ఈ పాక చూపించినప్పుడు పాక ముందు తడికలేదు కదండి. ఈ మధ్యనే కుక్కలో లోపలికి వచ్చి పాడు చేసేస్తున్నాయని నాన్న ఎదురుకర్రలు తెచ్చి గ్రిల్స్ లాగా అడ్డంగా కట్టారు. చేలో పని ఎక్కువగా ఉన్నప్పుడు మా వంట వార్పు అన్నీ ఇక్కడేనండి. అయితే ఫస్ట్ ఇక్కడంతా శుభ్రం చేసేసుకుంటే తర్వాత మిగతా పని అంతా చేసుకోవచ్చు, అందుకని లోపల బయట అంతా తుడిచేశాను. చేలో ఇలా మట్టితో ఈ తాటాకుల పాక ఎలా కట్టామో ఫామ్ హౌస్ టూర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక పాకలో వేసిన ముగ్గులు సంక్రాంతికి నేనే పెట్టానండి. నా ఇష్టాలకు అనుకూలంగా నాకున్న మరో ప్రపంచం ఇదేనండి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, అవసరానికి మించిన సామానంతో గజిబిజిగా ఉండే ఈ కాలంలో మనతో మనం స్పెండ్ చేయడానికే టైం ఉండట్లేదు. మళ్ళీ వాటిని తుడిచి కడిగి క్లీన్ చేసి వాటికి మళ్ళీ చాకరీ, అవన్నీ చేయడానికి మనకి నీరసం, చేయకపోతే రోగం అనేటట్టుగా ఉంటుంది ఇప్పుడున్న మన పరిస్థితి. కట్టుకోవడానికి 2-3 జతలు బట్టలు, వండుకొని తినడానికి 2-3 మట్టి పాత్రలు, పడుకోవడానికి 1 నులక మంచం, పలకరించుకోవడానికి 1 పొరుగు, పండించుకోవడానికి 1 చిన్న వ్యవసాయ భూమి, ఇంటి ముందు 1 ఆవు, 4 కోళ్ళు, ఇలా ఉంటే చాలు కదా జీవితానికి అనిపిస్తుంది. కానీ ఇలా ఊహించుకోవడానికి అందంగానే ఉన్నా నిజ జీవితంలో ఆచరించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మన మనసుకి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ప్రపంచం మనకి కావాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదండి. కాకపోతే మనతో పాటు ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్టమైతే ఇలా బ్రతకడం చాలా ఈజీ అండి. కదండి ఆ షాప్ దగ్గరికి అగ్గిపెట్లకి, సుట్లకి, బీడీలకి గంటకు ఒక బేరం వస్తూ ఉంటుందండి. ఆ షాపును చూడమని నాన్న పిల్లలకు అప్పచెప్తే పిల్లలు బాల్తో ఆడుకుంటూ షాప్ చూసుకున్నారు. ఆ రోజు ఎవ్వరికీ ఖాళీ లేదండి. అమ్మేమో వరి చేలో కలుపు తీయడానికి కూలీలను పెట్టింది. ఆ కూలీలకు టీలు, మంచినీళ్లు అందిస్తూ అమ్మ కూడా వాళ్ళతో పాటు పొలంలో పనిచేసింది. ఈ వరి పొలం మాదేనండి. ఈ పొలానికి పెట్టుబడికి కావలసిన డబ్బులు మేము నాన్నకే ఇచ్చేస్తాము. పంట పండి చేతికి వచ్చేంత వరకు అంతా అమ్మ నాన్నే చూసుకుంటారు. మధ్య మధ్యలో మేము వచ్చి పొలం ఎలా ఉందో చూసుకొని
అవసరమైతే మేము కూడా చేసి వెళ్ళిపోతాము. చాలా వరకు మేము ఎలాంటి వేస్ట్ ఖర్చులు చేయమండి. మాకు వచ్చే ఆదాయంలో సగం మేము వ్యవసాయానికే ఖర్చు పెడతాము. ఎన్నో కష్టాలని భరిస్తూ ఎన్నో ఇష్టాలను చంపుకుంటూ మేము వెళ్ళే ఈ దారిలో ఎప్పటికైనా మాకు మంచి రోజులు రాకపోకుండా ఉంటాయా అని కాలాన్ని నమ్ముకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తూ అటు సంసారాన్ని ఇటు వ్యవసాయాన్ని చూసుకుంటూ ఇలా సాగిపోతుందండి మా జీవితం. చెద్దని మీద తినేస్తామండి. అమ్మ వాళ్ళ ఊరు పేరుకి పల్లెటూరే అయినా పాలు దొరకడం కష్టమేనండి. ఆవులు అందరికీ ఉంటాయి కానీ పాలు తీసి ఎవ్వరూ అమ్ముకోరు. అమ్మ వాళ్ళకి కూడా ఒక ఆవు ఉందండి, దాని పేరు చిట్టి. ప్రస్తుతానికి అది గర్భవతి అండి. అది ఈయనే వరకు మాకు పాలుకి పెరుగుకి ఇబ్బందిగానే ఉంటుంది. ఓకేనండి, నాన్న మా వారు ట్రాక్టర్తో దుక్కు దున్నించేసిన తర్వాత నాన్న వచ్చి నాకు పొయ్యి అంటించి ఇచ్చేశారు వంట చేయడానికి. తర్వాత మా వారికి నాన్నకి కూడా చెద్దన్నం పెట్టేసి నేను వంట చేసుకున్నాను. ఆ రోజు వంట చేయడానికి నాకు సిరి హెల్ప్ చేసిందండి. మా పని మేము చేసుకుంటాంలే నాన్న అని చెప్పినా తన పని తను చేసుకుంటూనే మధ్య మధ్యలో వచ్చి మేము చేసుకునే పని కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి నాన్న. ఇక ఆ రోజు కూర, గుడ్లు, మిల్ మేకర్, శనగపప్పు, మసాలా కర్రీ వండానండి. దానికోసం ఫస్ట్ గుడ్లు పొయ్యి మీద పెట్టాను. ఇక లేట్ చేయకుండా ఈ వంట ప్రాసెస్ని చూపిస్తూ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేస్తానండి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, మీ చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, సక్సెసా ఫెయిల్యూరా? వాళ్ళ అత్త మామ ఒప్పుకున్నారా? అయినా భర్త, పిల్లలు, మీరంతా ఉన్న మీ చెల్లి ఎప్పటికీ అనాథ కాదు. అసలు పుట్టడంతోనే అమ్మ నాన్నలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనాథలు అవుతారు, కానీ అందరూ ఉన్నవాళ్ళు అనాథులు కాదు కదా అని ప్రవళిక గారు ఒక కామెంట్ పెట్టారండి. అంటే ఒకగానొక సందర్భంలో చెల్లి అందరూ ఉన్న అనాథని చెప్పానండి, అందుకని ప్రవళిక గారు అలా కామెంట్ పెట్టారు. మేము ఎంతమంది ఉంటే ఏం లాభం చెప్పండి? తన కష్టాల్లో ఉంటే ఒక వారం చూడగలం లేదా నెల రోజులు చూడగలం, కానీ జీవితాంతం చూడలేం కదండి. ఇక చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ అత్త మామే కాదండి, మా అమ్మ నాన్న కూడా ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. లవ్ మ్యారేజ్ సక్సెస్సా ఫెయిల్యూరా అని అంటే ఫెయిల్యూరేనండి. సెకండ్ కామెంట్ వచ్చేసి, సుమా, ముగ్గురు అక్క చెల్లెళ్ళ లైఫ్ హ్యాపీగానే ఉందని చెప్తున్నావు, మళ్ళీ చిన్న చెల్లి కష్టాలు పడుతుందని చెప్తున్నావు, కొంచెం క్లారిటీగా చెప్పవా అని. అలాగే మీ మరిది మీ చెల్లిని సరిగా చూసుకోడా అని కూడా అడిగారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే పుట్టింటి వాళ్ళకి దగ్గరగా ఉంటే మంచైనా చెడైనా చూడాలనుకుంటుంది. పుట్టిన పిల్లలకి తలనీలాలు దించాలంటేనే మాలాంటోళ్ళం సంవత్సరం ముందే రూపాయి రూపాయి డిబ్బీలో పోగేసుకొని ఆ డబ్బులతో తిరుపతి వెళ్ళి మొక్కుబడి చెల్లిస్తాం. ఎందుకంటే అప్పటికప్పుడు అంత ఖర్చు తట్టుకోలేక. అలాంటిది ఎక్కడో హైదరాబాద్లో ఉండే చెల్లి దగ్గరికి మాటిమాటికి మేము వెళ్ళాలన్నా కష్టమే, తను రావాలన్నా కష్టమే. అందరం ఒకే దగ్గర ఉంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరం అందుబాటులో ఉంటాము. పెద్ద చెల్లి నేను దగ్గరగా ఉంటాం కాబట్టి తనకి ఏమైనా నాకేమైనా ఇలా ఫోన్ చేస్తే అలా వాలిపోతాం. కానీ చిన్న చెల్లి దూరంగా ఉంటుంది కాబట్టి ముగ్గురు పిల్లల్ని తనే చూసుకుంటూ ఏదో అలా బ్రతుకుతుందిలేండి. పైగా చెల్లి చేసుకున్నది కులాంతర వివాహం అండి,
అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అన్నమాట. పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు అన్నీ వేరు వేరుగా ఉండడం వల్ల చెల్లి చేసినవేమో వాళ్ళకి నచ్చవు, వాళ్ళు చేసినవేమో చెల్లికి నచ్చవు. పైగా వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా కాదండి. ఇక మా మరిది మంచివాడా కాదా, మా చెల్లిని సరిగా చూసుకుంటాడా లేదా అంటే మంచివాడే బాగానే చూసుకుంటాడు. కానీ మా పెద్ద మరిది అంతా, మా వారంతా మంచివాడైతే కాదండి. వాళ్ళు మమ్మల్ని చూసుకున్నంత గొప్పగా కూడా చూసుకోడు. నా విషయానికి వస్తే కేవలం మా వాళ్ళు నాకు ఇంట్లో పని మాత్రమే హెల్ప్ చేయరండి. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ నాకు మించిన అదృష్టవంతురాలు లేదనిపిస్తుంది. అందుకే ఆ ఒక్క విషయాన్ని నేను లైట్ తీసుకొని నా పని నేను హ్యాపీగా చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాను. ఆ విషయాన్నైనా మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక సాదా సీదా సామాన్యురాలు ఎవ్వరి సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నెల నెల ఎంతో కొంత డబ్బు సంపాదిస్తుంది అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే నేను మీకు నా ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్పాల్సి వచ్చిందండి. అలా చెప్పడం వల్ల మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుందని చెప్పాను. నన్ను అయితే చాలామంది అడిగారండి, అక్క నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది, నిన్ను చూసి మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామక్క అని ఛానల్ గురించి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారండి. అలా అడిగిన వారందరికీ ఎంత టాలెంట్ ఉన్నా, చెయ్యాలన్న పట్టుదల ఎంత ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టమవుతుందని, అలాంటి వాళ్ళకి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నా కష్టాన్ని కూడా షేర్ చేస్తే ఎంతో కొంత మోటివేట్ అవుతారని చెప్పాను. ఇక లాస్ట్ కామెంట్ వచ్చేసి, నేను బట్టలు ఉతికిన ప్రతిసారి వచ్చే కామెంట్స్ అండి. వాషింగ్ మెషిన్ వాడచ్చు కదా, కొంచెం టైం సేవ్ అవుతుంది, నీ పని కూడా ఈజీ అవుతుంది కదా అని. నేను ప్రతిరోజు బట్టలు ఉతుకుతానండి. మా ఇంట్లో మా నలుగురివి 4 జతలు ఉంటాయి, అవి సింపుల్గా 1/2 గంటలో ఉతికేసుకుంటాను. వాటి కోసం వాషింగ్ మెషిన్ వాడితే బావిలో నీళ్లు తోడి అవి మోసుకుని వచ్చి మెషిన్లో వేసి ఉతికిన తర్వాత మళ్ళీ వాషింగ్ మెషిన్ అంతా వాటర్ లేకుండా శుభ్రంగా తుడిచి క్లీన్ చేసి అంతా అయ్యేసరికి తెల్లారిపోతుందండి. దుప్పట్లు ఎలాగో వాషింగ్ మెషిన్లోనే వేస్తాను, బట్టలు మాత్రం నేనే ఉతుక్కుంటానండి. నాకు ఉతకడమే అలవాటు అయిపోయి మెషిన్లో వేయబుద్ధి కావట్లేదండి. మీకు సంగతి చెప్పనా అండి, ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నిద్ర ఓ రేంజ్లో వస్తుందండి. అయినా సరే నిద్ర ఆపుకొని మరీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే చిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి. అలా వెళ్తే ఆ రోజు టైం అంతా వేస్ట్ అయిపోతుందని ఇలా నిద్ర ఆపుకొని మరీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంత కష్టపడి నేను వీడియో చేస్తుంటే మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా. ఓకేనండి, వంట ఒక పొయ్యి మీదే వండితే మధ్యాహ్నం నాన్నవాళ్ళకి భోజనానికి లేట్ అవుతుందని పాకలో ఉన్న పొయ్యి కూడా అంటించి ఆ పొయ్యి మీదేమో కూర వండేశాను, బయట చెట్టు కింద ఉన్న పొయ్యి మీదేమో అన్నం వండేశాను. ఈ వీడియో రికార్డ్ చేస్తుండగానే ప్రీవియస్ వీడియోకి కూడా 2-3 కామెంట్స్ వచ్చేయండి, వాటికి కూడా ఆన్సర్ చేసేస్తాను. రీసెంట్గా మేము పిల్లల్ని తీసుకొని చిన్న వాగు దగ్గరికి వెళ్ళాం కదండి, ప్రకృతిని ఆస్వాదిస్తూ మేము అక్కడ సరదాగా భోజనం చేస్తూ గడిపిన ఆ వీడియో మీలో చాలామందికి చాలా బాగా నచ్చింది, కామెంట్స్ కూడా చాలా బాగా పెట్టారు. అయితే 2-3 కామెంట్స్లో మాత్రం నన్ను ఒక ప్రశ్న వేశారు, సుమా ఒకే బండి మీద అంతమంది వెళ్ళడం సేఫ్ కాదు కదా, వీడియోలో అన్నీ మంచి విషయాలు చెప్తావు కదా, అంతమంది ఒకే బండి మీద వెళ్తున్నారు అని. నిజమేనండి, 2-3 కంటే ఎక్కువ మంది బండి ప్రయాణం సేఫ్ కాదు, కానీ మాలాంటి వాళ్ళకి తప్పదండి. బండి ప్రయాణం మాత్రమే కాదండి, దిగువ మధ్య తరగతి కుటుంబాల జీవితం అంతా ప్రతి విషయంలోనూ సర్దుకుపోవలసిందే. మధ్యతరగతి కుటుంబ కష్టాలు అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి, చేదు అనుభవాలు, అడుగడుగునా ఎదురయ్యే సమస్యలు, బయటపడని భావోద్వేగాలు, కట్టిపడేసే బాధ్యతలు, సర్దుబాటులోనే సగం సంతోషం, సరిపోలేని ధనంతో సాగిపోతుంది జీవితం, రేపు ఏమవుతుందోనన్న భయం ఈరోజు నుండే మొదలవుతుంది, బాధల్ని తట్టుకునే ధైర్యం భరించే శక్తిని పెంచుతుంది,
ఎన్ని ఆశలున్నా చంపుకొని ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటాం. ఏదైనా కొనాలి అంటే ఆలోచించాలి. లక్షల కోసం కాకుండా లక్షణాల కోసం ప్రయత్నించే ప్రయాణం అండి మాది. ఒకసారి రతన్ టాటా గారు అనుకోకుండా ఇలాంటి ప్రయాణాన్ని చూసి మాలాంటి వాళ్ళు కూడా కారు కొనుక్కునేలా 100,000 రూపాయలకే ఒక కారు డిజైన్ చేశారు. అదే టాటా నేనో. కానీ మాలాంటి వాళ్ళకి కారు కొనుక్కునే భాగ్యం లేదో ఏమో కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. భగవంతుడి దయవల్ల రతన్ టాటా గారు మళ్ళీ అలాంటి కారు డిజైన్ చేసి అది సక్సెస్ అయితే గనుక అందరికంటే ఫస్ట్ కార్ నేనే కొంటానండి. అప్పటి వరకు మా బండే మా కార్ అన్నమాట. ఓకేనండి. ఇక మధ్యాహ్నం నేను వంట చేసేసిన తర్వాత అందరం కలిసి భోజనం చేసేసిన తర్వాత చేలో చేయాల్సిన పనులు చేసుకున్నాము. వచ్చిన మరొకో రోజు ట్రాక్టర్తో దుక్కు దున్నించేసిన తర్వాత చేలో పిచ్చి మొక్కలు గడ్డి బాగా పెరిగిపోయిందని చెప్పాను కదండి. ఆ మొక్కలన్నీ చనిపోయేలా చేలో గడ్డి మందు కొట్టించాము. గడ్డి మందు కొట్టించడం నాకు అసలు ఇష్టం లేదండి. కానీ ఈ మందు కొట్టడానికే కూలీలు దొరకడం చాలా కష్టమైందండి. ఇక చేలో ఉన్న గడ్డి మొత్తం దించాలంటే ఇంకా కష్టమండి. అందుకే గడ్డి మందు తప్పక కొట్టించాల్సి వచ్చింది. వంగ మొక్కల్లో మాత్రం అమ్మతో పాటు ఇంకో ఇద్దరు ఆడవాళ్ళను పెట్టుకొని గడ్డి తీయించేసింది. ఇప్పుడు మీకు క్లారిటీగా మా చేనుకి చేను పాకకి ఎంత దూరం ఉందో చూపిస్తాను చూడండి. చేలో కట్టుకున్న తాటాకుల పాకకి ముందు ఉన్న ఈ భూమి అంతా వ్యవసాయ భూమి అండి. ఈ భూమిలో ఒక మూలన తాటాకుల పాక కట్టుకున్నాము. ఇక ఇప్పుడు మేము చేలో చేయించిన పనులన్నీ ముందుసారి వచ్చినప్పుడే చేయించాలండి. కానీ అప్పుడు తుఫాన్ కారణంగా చేయించలేదు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉందని నాన్న ఫోన్ చేసి రమ్మంటే వచ్చి ఈ పనులన్నీ చేసుకున్నాము. ఇలా అప్పుడప్పుడు రావడం, చేలో పనులు ఉంటే చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాము. నేను అన్నం వండి గుడ్లు ఉడకబెట్టింది ఈ చెట్టు కింద ఉన్న పొయ్యి మీదేనండి. చేలో పని ఉన్నప్పుడు ఇలా సింపుల్గా 3 రాళ్లతో పొయ్యి పెట్టేసుకొని వంట చేసేసుకుంటాము. ఓకేనండి. ఈ వీడియోలో మా వ్యవసాయ పనులతో పాటు వంట కూడా చూపిస్తూ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పేశాను. పల్లె వాతావరణంతో కూడిన ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.